హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్గా వీడియో రేపు వస్తుంది, బట్ ఏంటంటే ముందుగా చెప్పేస్తున్నాను ఉగాది శుభాకాంక్షలని. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీకు అంతా మంచి జరగాలి, అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి. ఎటువంటి ఇష్యూస్ కానీ సంఘర్షణలు కానీ, అలాగే జాబ్ పరంగా అవ్వచ్చు, వృత్తిరీత్యా అవ్వచ్చు, నెక్స్ట్ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పిల్లల పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా అన్నీ కూడా మంచిగా జరగాలని, అన్ని రాశుల వారికి, ఓకేనా, అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మమ్మల్ని, మా ఛానల్ని, అలాగే మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2 డేస్ నుంచి మన ఛానల్లోని, అలాగే మా తమ్ముడు ధరణి వాళ్ళ ఛానల్లో రచ్చ రచ్చ అయిపోతుంది. మా మధ్య ఎటువంటి గొడవలు కానీ విద్వేషాలు కానీ ఏటి లేవండి, అంతా హ్యాపీగా సరదాగా ఉన్నాము. ఎందుకంటే మరలా మీకు చెప్తున్నాను, ఇటువంటివి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేవు. ఒక్కొక్కరి వే ఆఫ్ టాకింగ్ కానీ, ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ ఒక్కొక్కటి ఉంటుంది. నేను తీసే ఏదైనా ఒక వీడియో పెట్టాను అనుకోండి, ఒక్కొక్కరొకలా రియాక్ట్ అవుతారు, ఒకరొకరు రియాక్ట్ అవుతారు. సో అలా ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. అలా అని చెప్పేసి ఒక ఆవిడ రెగ్యులర్గా కామెంట్ పెడుతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ పేరును వస్తున్నాయి. మీ నవ్యాకి ఏమైనా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉందా, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, బుర్రలో ఏమైనా ఇదే ఉందా, అసలు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళకి బుర్ర పని చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నా గురించి, మా ఆవిడ గురించి వాళ్ళకి ఎందుకండి? వాళ్ళు ఏమైనా ఇంటికి వచ్చి చూసారా ఏంటి, బాగుందా బాగలేదని చెప్పి? మేము హ్యాపీగా ఉన్నాం, మా మూడు కూడు ఫ్యామిలీస్ అన్నీ కూడా సరదాగా ఉన్నాము, మా మధ్య లేట్ లేవు. లేరిపోని పనికిమాలిన టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. నిన్నైతే నాకు చాలా హట్ అయ్యాను, కామెంట్ పెట్టారు రెగ్యులర్గా ఆ ముగ్గురు క్యాండిడేట్లు అయితే పెడుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ నేమ్స్ నేను చూపించాల్సినంత అవసరం నాకు లేదు. బట్ ఏంటంటే అది మంచి పద్ధతి కాదండి. ఎప్పుడైనా సరే ఎవరినైనా నీ, అలాగే నా గురించి అవ్వచ్చు, నవ్య గురించి తిడుతుంటారు, తిట్టినప్పుడు బాధ ఉంది, మెంటల్ ప్రాబ్లం ఉందా, హెల్త్ ఇష్యూ ఉంది, ఏంటో మాట నాకు అర్థం కాదు. కొన్ని రోజుల్లేమో పిల్లలు, చిన్నపిల్లలు నోరు ఏం చేశాడు, మేము బాబు ఎలా కొన్నాడు అలా కొన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే మా గీతం గురించి కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, అది చాలా తప్పండి. అది ఏదో నిన్న జరిగింది, ఏదో అడిగారు, వాళ్ళు వీడియో తీశారు, కామెంట్లు పెట్టారని. నేను తీసిన కామెంట్ పెట్టినాను, ఇది జరగక ముందు నుంచి కూడా ఉన్న ఆ 3 క్యాండిడేట్స్ అయితే లేడీస్ ఉన్నారు, వాళ్ళైతే మాత్రం చాలా దారుణంగా అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా సెన్స్ ఉందో కూడా లేదు, అర్థం కాదు. మామూలు తిట్టినా పని పర్లేదు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. సో అంతకుమించి అయితే ఏం లేదు, అంటే నేను కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి చెప్పాను, ఇంకేం కాదు. ఓకేనా, ఇవన్నీ పక్కనట్టేయండి, ఇవి ఎప్పుడు ఉండేవే, మాకే ఇదేం కొత్త ఏం కాదు, రెగ్యులర్గా ఉండేది. మాకు కూడా క్యాండిడేట్ నేమ్స్ నోటెడ్ అయిపోయి ఎప్పుడు ఇంతలే, ఇంకేమైనా పట్టించి కూడా మానేసాం పూర్తిగా. ఇవన్నీ సోదంత ఎందుకులని, మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మేము, నేను, నా కుటుంబం, మా ఫ్యామిలీ అందరం కూడా హ్యాపీగా సరదాగా ఉన్నాం, మా మధ్య ఎటువంటి ఇవి లేవు. నాకంటూ ఉన్నది ఆలే, వాళ్ళకంటూ ఉన్నది నేనే. ఓకేనా, అది అందరూ గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బై. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇగోండి ముగ్గులు చూసారా, తలతల మెరుస్తుంది. మా ఇంటి వాంట గరేసారు నిన్న నైట్, రాత్రి చూపెడితే తడితడిగా ఉంటుంది, అందుగురించి మార్నింగ్ వ్లాగ్లో చూపెడదామని ఇప్పుడు చూపెడుతున్నాను. ఇగోండి ఇంకో విషయం ఏంటంటే, మా ఆయన ఏం చేస్తున్నారో, సీరియస్గా పనిచేస్తున్నారు, బయటికి రండి రండి అన్నీ రావట్లేదు, ఏం చేద్దా చూద్దామా? ఓగో బట్టలు మాట్లాడుతున్నాడు, కష్టజీవి, మామూలు కష్టజీవి కాదు. రండి. అవును, మరి మీరే చెప్పాలి నాకు. ఉగాది అది కొన్ని మందికి అర్థం అవుతుంది, కొన్ని మందికి అర్థం కాదు, వివరంగా చెప్పుకోండి. దీని ప్రకారం ఉగాది పర్వదినాన అందరికి శుభాకాంక్షలు. ముందుగా చెప్తున్నాం అడ్వాన్స్ గా, అందరికి కూడా ఈ సంవత్సరం కలిసి రావాలి, అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు అనుకున్న లక్ష్యాలని నెరవేరాలని మరీ మరీ కోరుకుంటున్నాం. అలాగే మీ యొక్క చల్లని దీవెనలు మా మీద, మా ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే మన ఊహిని, మా గీతమని,
బ్లస్ చేయాలి ముగ్గురికి, పిల్లలకి. మేము వాళ్ళ ముగ్గురికి కూడా మంచిగా బ్లస్ చేయండి. ఇదిగోండి మా ఆవిడ ఉగాది సందర్భంగా, కొత్త సందర్భంగా నాకు కొంచెం పని పెట్టింది, సో చేస్తాను. ఓకేనా? ఇంకో విషయం, మరి నేను షాపింగ్కి వెళ్ళాము డ్రెస్సులు కొనడానికి, లక్కీకి వెళ్ళాము. ఒక అమ్మాయి ఏం మిమ్మల్ని చూసి నవ్వుతుంది, ఎందుకు? ఆరోగ్యులు 500 చీరలు అంటుంది. సేల్స్ గర్ల్ అండి, నిన్న అమ్ముతున్నారు అంటే మమ్మల్ని వచ్చి నన్ను ఉగాది కదా ఆఫర్ పెట్టారు, 500 రూపాయలకు 6 చీరలు. 6 7 గుర్తులేదు కరెక్ట్గా, 5 9 తొమ్మిదే నాకు తెలియదు. 700కి 900 చీరలు అన్నట్టుగా ఉంది. 700 అన్నది అమ్మాయి. సో అక్కడ కౌంటర్ దగ్గర నిలబడ్డారు ఆవిడ, నాకు తెలియదు. నన్ను చూస్తుంది నవ్వుతుంది, నన్ను చూస్తుంది నవ్వుతుంది. ఫస్ట్ చూసి ఎవరికర్స్ వాళ్ళు చూసి నవ్వుతుందేమో, వెనక చూసి వెనక్కి ఎవరు లేదు, నేనేమన్నాడు. నా ముందు రవి ఉంది, బాబు ఉన్నాడు. మళ్ళీ చూసింది నవ్వుతుంది, మళ్ళీ చూసింది నవ్వుతుంది. సార్ 2 సార్లు 700 700 ఏవో చెప్తుంది. నేను నవ్వుకుంటున్నాను, ఆవిడ నన్ను చూసి నవ్వుతుంది, వాళ్ళు నవ్వుతున్నాడు ఆ సేల్స్ బాయ్. అలాగుంది, ఇక్కడ మనల్ని కూడా చూసి నవ్విలో ఉన్నారా అని అనిపించింది ఒకసారి. ఆమె ఎప్పుడో పోయింది, ఇప్పుడు కూడా ఇంకా నవ్విలో ఉన్నారని అనుకున్నాను. సార్ అది అనిపించింది కొంచెం మనసులోనే లైన్ వేసిన పర్వాలేదు, తప్పు లేదు. ఈ ఏజ్ లో చూసారు ఫ్రెండ్స్, లేనప్పుడు చెయ్యొచ్చాట. చెప్పింది ఆఖరి తేలిన విషయం అదే. 2 సార్లు తీసుకోండి సార్ అని చెప్పి మంచిగా తీసింది నాకు. ఇదిగోండి సార్ మీకు తీస్తాను. అంత జనాల్లో కూడా మంచి మంచి చీరలు తీసి చూపించింది. బట్ ఏంటంటే నవ్య సంగతి మీకు తెలుసు కదా, అందుకని చెప్పి వద్దేమో వద్దు, కావాలంటే డ్రెస్సులు చూపించు తీసుకుంటామని అంటే సరే సార్ పైకి వెళ్ళండి అని చెప్పింది. పైన ఒక అమ్మాయి ఉంటే అంటే వాళ్ళ కొలీగ్ అమ్మాయి చెప్పింది, అమ్మాయి మంచి డ్రెస్సులు తీసి చూపించింది. 1000 రూపాయలకు 3 చీరలు, 3 డ్రెస్సులు మాత్రమే. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాటన్ డ్రెస్ ప్యూర్ కాటన్ ఉగాది ఆఫర్ లో పెట్టాడు, చాలా బాగా నచ్చింది. కానీ జనాలు అయితే మాత్రం భయమేసింది జనాల్లోకి. రోహి ఇసుకుపోయి ఆఖరికి ఎత్తుకోనాను అన్నాడు. వచ్చినప్పుడు ఎత్తుకోవడం ఆ జనాల్లో నుంచి మామూలు బయటికి లాక్కొని వచ్చాను. మామూలు దారుణం కలదు. ఒక్క ఒక్క ఏసీ ఆన్ చేసిన ఒక్క పెట్టాయంటే ఏటీఎల్ లో పెట్టి ఉంచారు మొత్తాన్ని. అయినా సరే గాలి కూడా వెళ్ళకుండా అంతమంది ఉన్నారు లోపల. అంతే మరి ఆఫర్లు ఉన్నప్పుడు ఆడవాళ్ళే రాజ్యం అక్కడ. లక్కీ ఏంటంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ అందరికీ కూడా, అంటే అన్నాను కదా మన అందరికీ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. మనకి రీజనబుల్ ప్రైస్ లో అనుకున్న బెస్ట్ క్వాలిటీ అని కాదు, మనం బడ్జెట్ పెట్టగలము అన్నంత వరకు ఇస్తాడు లక్కీలో అయితే. ఆ ఒక్కటి నాకు బాగా నచ్చుతుంది, అంటే వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా అక్కడికి వెళ్ళి కొనుక్కోగలరు. సో అందుకోసమనే మేమైతే చాలా సార్లు లక్కీలోనే వెళ్ళి తీసుకున్నాం, తప్పేముంది. ఎప్పుడు లక్కీ అంటే చెప్పాలంటే నాకు నచ్చదు, అంటే నేను వెళ్తున్నాను. లక్కీ అంటే ఎప్పుడు నాకు నచ్చదు, ఎందుకంటే జనాలకు అది ఎప్పుడు ఉన్నవే ఉంటాయి మోడల్స్, ఉన్నవే ఉన్న వల్ల నచ్చదు. కానీ ఫస్ట్ టైం వెళ్ళాను నేను, నాకు నచ్చింది ఈసారి. ఉండదు, తర్వాత చూసినా ఉండదు. అక్కడే మనకి బెస్ట్ ప్రైస్, బెస్ట్ ప్రైస్ ఎప్పుడు మంచి బట్టలు దొరుకుతాయి లక్కీలో. అలాగే లక్కీకి మేము ప్రమోట్ చేస్తాం అనుకోరు, మేము సౌత్ ఇండియాకి వెళ్తాము, సీ ఆల్మోస్ట్ వెళ్తాము. కానీ ఏంటంటే కొంచెం రీజనబుల్ గా ప్రైస్ అందరికి దగ్గరగా ఉండేటట్టు ఉంటాయి, అందుకోసం వెళ్ళాము. కానీ నిన్న మాత్రం చాలా బాగా అనిపించింది. చూసారు ఫ్రెండ్స్ ఎలాగ అంటారు మా ఆయనకు, మీరే గసరండి బాగా గడినా, మీ ఆవిడ ఉండండి నువ్వు నవ్వకూడదు అడిసి మీరే అది ఇంకా వార్నింగ్ ఇవ్వండి. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతే చూస్తూ ఉండండి. స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు, ఇవాళ ఏ గోళా చేయలేదు, బుద్ధికి రెడీ అయిపోయాడు. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, చల్లగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇవాళ అయితే క్లైమేట్ కదా, ఉగాది స్పెషల్ ఇవాళ రేపే ఉంటుంది, తర్వాత ఎండ్లు దంచి కొడతాయి ఇంక తర్వాత నుంచి. ఎంత చక్కగా రెడీ అయిపోయాడు చూసారా మా బుజ్జిగాడు. మీ ఆయన రెడీ అయింది మాత్రం చెప్పు, అంతే చెప్తాం. ఇప్పుడు మీరు రెడీ అయితే మీ అమ్మకు ఆనందం,
నా కొడుకు రెడీ అయితే నాకు ఆనందం. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు జగ్గా చక్క చక్కమని. నైలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. ఏడు కావాలి ఏం తింటావమ్మా? ఏంటి అబ్బు 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 లేదు మరి అలాగే ఇడ్లీ ఎవరు? సరే సరే బాయ్ బాయ్. వాళ్ళైతే వెళ్ళిపోయారు, మా ఆయన అయితే ఇంకున్నారు ఇంకా డ్యూటీకి వెళ్ళాలి. అన్నం అయితే ఆగిపోయింది కొండి, ఇవన్నీ ఖచ్చితంగా కొంత ఎత్తు పెట్టుకోవాలి. అలా ఎటువంటి అటు వెళ్ళిపోతే కొంచెం నాకు మైండ్ రిలీఫ్గా ఉంటుంది. కడుక్కొని ముగ్గులు పెట్టుకొని నీట్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఏమో ఒక మా ఆయనకి కూర అయితే దుంపల కూర వండుతున్నాను కొద్ది దగ్గరికి, అన్నంలో కలిపేసి కూర అన్నం పెట్టేస్తాను. ఇప్పుడైతే నేను బుజ్జిగడికి క్యారేజ్ లేదు కాబట్టి అది తెచ్చేస్తాను నేను ఇంటికి. నెలకైతే బాక్స్ అయితే కట్టాను, మా నాన్న అయితే స్కూల్కి దిగబెట్టడానికి వెళ్ళారు. అక్కడ టిఫిన్ తిని మా నాన్న పప్పులు ఎట్లే ముద్దలన్నీ అయిపోయాయి ఇంట్లోనే, అందుకొంచే ఇవి వేస్తాను పప్పు అన్నది రేపటి గురించి. రాత్రి గుడిపిస్తే మనకు తినాలనిపిస్తే తింటాం, లేకపోతే లేదు జస్ట్ ఇంకా రాలేదు మా ఆయన అయితే బుజ్జిగని తేడానికి. క్లైమేట్ అయితే బాగుంది, ఇంకా ఇటు చూపెట్టిందే చూపెడుతుంది అనుకోకండి, చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అనేది. ఎండ కూడా వచ్చింది కొంచెం. ఖర్చీఫ్ మర్చిపోయాను కట్టడం, మా ఆయన ఖర్చీఫ్ అన్నాను, మా ఆయన దగ్గర నీ దగ్గర ఉంటే కదా ఖర్చీఫ్ పెట్టేసి అన్నాను. గాలికి గాలి వేస్తుంది, ఎండకి ఎండ ఉంది, మేఘాలకు మేఘాలు ఉన్నాయి. సూపర్ కన్నా క్లైమేట్ క్లైమేట్ ఎంతమందికి ఇష్టపడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జిగడు వాళ్ళ నాన్న ఎవరు డ్యూటీలో కాలు వెళ్ళిపోయారు, నేను ఇంకా ఖాళీగా ఎందుకు ఉండాలని సిల్లు బొమ్మలు క్లీన్ చేసుకొని దీపం పెట్టేసి ఇవ్వండి ముగ్గులు వేసుకున్నాను. నాకు వచ్చినట్టుగా నాకు ఇవే వచ్చి నాకు అంతకుమించి రాదు, నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను. వేసాను ఇక్కడైతే ఎలాగో చెప్పండి కళాపు నాది ఇదిగోండి, ఇదో చిన్న ముగ్గు వేసాను, చిన్న తిప్పులు ముగ్గు అది ఏటో తెలియదు కానీ వేస్తాను కొద్ది బాగుంటుందని. నీట్గా అయితే అయిపోయింది, ఇంకా నాకు టిఫిన్ ఏటు లేదు. ఇంకోండి మా ఆయనకి పొద్దున్న కూర అన్నం కట్టాను, అది కొద్దిగా మిగిలింది, అది తినేసిస్తాను. టైం కూడా అయిపోవచ్చేస్తుంది కదా, దాదాపు టిఫిన్ టైం కూడా అయిపోతుంది. ఇంకా ఒక ఇంకా అన్నం అయితే ఉంది, కూర వండదు, చారు అయితే ఉంది నిన్నటిది. ఇంకా బుజ్జిగడికి నాకు కర్రీ వండుకోవాలి. ఇప్పుడు ఇది టిఫిన్ తినేసి ఎమర్జెన్సీగా కర్రీ వండేసి ఇంకా హ్యాపీ కూర్చోవడం, ఇంకే పని లేదు నాకైతే, ఫినిషింగ్ అయిపోయింది నాకు. ఇది అస్తమానికి చూపెడుతున్నా తప్పుగా అనుకోకండి, క్లీనింగ్ చేసుకున్నాను కదా నా ఫ్యామిలీకి తప్పించి ఇంకెవరు చూపెడుతుంది, సరదాగా చూపెడుతుంది ఇంకేం కాదు. మీ టైం వచ్చి 1 గంట అయిపోతుంది, కూర అయితే అయిపోయింది, దుంపలు కూర మూత పెట్టాను కూడా, వచ్చినప్పటికి చారు ఉంది కాబట్టి భయం లేదు తినిపించవచ్చు. ఇప్పుడైతే వెళ్తాను, ఇంకా ఖాళీగా ఉన్న టైం ఉంది కదా అనేసి సగం పెండింగ్ వర్క్ ఉంచాం కదా ఈ బ్లౌజ్ అనేది, ఫినిషింగ్ చేద్దామన్నప్పటికల్లా ఇంకా మోటార్ దగ్గర కొంచెం లూజ్ అయిపోయింది, అది నాకు రాదు. మరి ట్రై చేశాను ఇవాళ, అది భయం వేసింది మోటార్ దగ్గర పాడైపోద్ది అని ఉద్దేశంకి ఇంకొక్కేసాను. తర్వాత ట్రై చేద్దాం, మనకు కూడా తెలియాలి కదా అని ఉద్దేశానికి ట్రై చేసిన బాగానే వచ్చింది. బిగిన్స్ అని కుట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను బుజ్జిగని తేడానికి వెళ్తాను, ఫోన్ అయితే ఇంట్లో ఉంచేస్తాను. మరి బ్యాగ్ పట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఆడ వేసుకుంటాను అంటాడు, ఒక్కొక్కసారి బ్యాగ్ ఇచ్చేస్తాను అంటాడు. అందు గురించి ఫోన్ ఇంట్లో ఉంచాను అనుకుని ప్రశాంతంగా నేను వెళ్ళొచ్చు రావచ్చు. ఓకే, నేను ఇప్పుడైతే బుజ్జిగని తేడానికి వెళ్తాను స్కూల్కి. నేనే వచ్చేసాను వాళ్ళదే, తొందరగా ఇటు నుంచి ఆటో దొరికేసింది, అటు నుంచి ఆటో దొరికింది, స్కూల్ ఆటోవే. మనం డబ్బులు కడితే డబ్బులు ఇవ్వను, ఫ్రీగా తీసుకుని వెళ్ళరు కదా, వాళ్ళకి ఉంటుంది కదా కష్టమంది. అందుకు 10 రూపాయలు ఇచ్చేసి వచ్చేసాను నేనైతే. ఇటు నుంచి వెళ్ళేవాడు 10 రూపాయలు ఇస్తాను, అటు నుంచి వచ్చిన 10 రూపాయలు ఇచ్చేసాను. వాళ్ళ కష్టం మనకెందుకు, మనం డైలీ ఒక నెలవారిది ఇచ్చామనుకోండి అది పర్వాలేదు, మనము ఫ్రీగా ఎక్కకూడదు, అలా ఎక్కమనే మనం ఎక్కకూడదు. బుజ్జిగడ తెచ్చాను, అది ఏం చేస్తున్నానంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, ఆడే విప్పుకుంటాడట. సరే నేను విప్పిసుకో అన్నాను నేను. అది బటన్స్ అటు జుప్పు తీయడాడు కూడా నన్ను పిలుస్తుందా రావాలా, బటన్ తీయమంటే బటన్ ఏమో రాదు, గట్టిగా అంటే అది కుట్టేశాను అందువల్ల రాదు అది. నేను ఇప్పుడు ఇప్పుడైతే అది ఫ్రెష్ అప్ చేసి భోజనం అయితే తినిపించేస్తాను. దేవుడు భోజనాలు ఉన్నాయి కానీ అందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళాను. మరి ఈవిడ ఎవరు చూసుకుంటారు, నేను వెళ్తే ఈవిడైతే అంతంత మాత్రం అక్కడ ఉండడు చేయడు, అటు ఇటు వెళ్ళిపోతాడు, భయం ఇబ్బంది జనంలో మరి తొక్కేసిలాట్ అవుతుంది కదా, అందుగురించి నేను ఇంట్లోనే ఇంకా తినేస్తాను. బుజ్జిగడిగండి హాయ్ చెప్పు. భోజనం అయితే అయిపోయింది, నా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డాడైతే ఆడుకున్నాడు, చిన్న లైట్తో ఉంది, చిన్న సెల్ అదుకు తగ్గ చూడండి ఊవలి. ఇంకేంటంటే ఊవా ఊవా అంటే దెయ్యమాట ఆడుతున్నాడు నాతోని, లైటింగ్ ఎదిగేస్తున్నాడు. గాలి అయితే విపరీతంగా ఉంది, ఒక్క మాత్రం పెడుతుంది కొంచెం గాలి, కాలుకి లైట్ వేస్తున్నాడు చూసారా చూడండి, కాలుకి ఎలా లైట్ కాలుకి లైట్ వేస్తున్నాడు.
ఇంకేంటంటే హోంవర్క్ అయితే రాయించను. ఎందుకు అనుకుంటున్నారా? అడగచ్చు ఎందుకు రాయించను అనుకోవచ్చు. రేపు ఉగాది కదా, కొత్త సంవత్సరం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆ రోజు రాస్తే మన సంవత్సరం మొత్తం చక్కగా చదువుకుంటామని మాకు అలవాటు. అందుగురించి నా కొడుకు కూడా అదే ఫాలో అవుతామని రేపు రాయిద్దామని హోంవర్క్ ఇవాళ రాయించలేదు అడిగి. అందుగురించి ఎక్కడెక్కడ ఎత్తి పెట్టి బుక్స్ అలా అనుమతించుకుంటే దాచేసాను నేనైతే రేపు రాయిద్దామని ప్లానింగ్లోనే. ఓకేనా? ఇప్పుడైతే కాసేపు అయితే పడుకుని పోతాం మేము ఇద్దరం కలిసి. ఇంక రెస్ట్ ఫుల్ రెస్ట్, ఏం పని లేదు, సామాన్ లేవు, కిచెన్ పనులు ఏమీ లేవు, ఇంక ఫుల్ రెస్ట్. ఎక్కడికైనా వెళ్ళాలంటే షికార్ వెళ్ళాలంటే వెళ్ళడం తప్పించి ఎక్కడికి లేదు. ఇంకేంటంటే చీరకి బ్యాంగిల్స్ తీసుకోవాలి, బ్లౌజ్కి హ్యాంగర్స్ తీసుకోవాలి. మొన్న తీసుకుందామంటే మా ఆయన అటు ఇటు అటు ఇటు అనుకుని తీరా చూసి ఇంటికి తెచ్చేసారు. అందువల్ల ఇవాళ వెళ్తే నెలగా నిలిచి రేపు ఉగాది కట్టుకుంటాను కొత్త చీర. బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ తెచ్చుకోవాలి. దీనికి మ్యాచింగ్ వేసుకుంటేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇటు పడితే అవి వేసుకుంటే నాకు నా ఎందుకు మరి నచ్చుకోను. నేను మ్యాచింగ్ వేస్తే కొద్దిగా లుక్ వస్తుంది. ఓకేనా? సాయంత్రం బ్లాక్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఈవినింగ్ అందరికీ ఇప్పుడు ఏంటి, రైస్ అయితే అయిపోయింది, వండిస్తాను. కోరికైతే పెట్టాలి. కానీ మా ఆయన బాబుజీ గుడి బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఇవాళ నవ్య రెస్ట్లోకి వెళ్ళిపోయింది. రేపు ఉగాది కూడా మిస్ అయిపోయినట్టుగా. ఇంకా పువ్వుల అలంకరణ దేవుడు మొత్తం కార్యక్రమాలను ఆగిపోయినట్టుగా. ఉగాది పచ్చడి కూడా లేదు ఇంకా. చూడండి ఎలాగ డల్లగా ఉందో. రేపు అంటే నిండుగా దీపాలతో ఫుల్గా అలంకరిద్దాం అనుకున్నాను దేవుడి బలని. మరి అవ్వలేదు, రేపు అవ్వదు మరి మాకు. ఫ్రెండ్స్, నైట్ భోజనం అయితే రెడీ అయిపోయాం. అన్నము ఇది తప్పడాలు, పక్కన పిండివడాలు, ఎదురుగా నవ్య, ఇక్కడ ఏదో కూర దాసింది. ఓ, చాలా రోజులకి మినపూడేలు కూర ఉండింది, నాకు ఇష్టం. చూద్దాం. మా నోహి మాత్రం చూడండి, భోజనం చేద్దాం రారంట. వాళ్ళు చదువుతున్నాడు, గుడ్ బాయ్. నోహి ఏటమ్మవి అక్కలా? ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడైతే తినేయాలి. మా నవ్య మాత్రం నీట్గా మాకు ఉగాది సంబరాలు ఇచ్చింది. ఏం చేస్తాం, దేవుడు చేసిందని మనం ఏం చేయలేలే. మేమెంతో ప్రోగ్రామ్ అంటే ఇంట్లో కొంచెం సరదాగా చేసుకుందాం, సెలవు దొరికింది కదా, హ్యాపీగా ఉందాం అని అనుకున్నాం. అది కూడా మాకు సెలవు కూడా లాస్ట్ మూమెంట్లో చెప్పారు, ముందు చెప్పలేదు. ఫోన్లో లాస్ట్ మూమెంట్లో అయినా సెలవు దొరికింది కదా అనుకునేసరికి నవ్య కూడా రెస్ట్లకు వెళ్ళిపోయింది. దానికి మనం ఏం చేయలేము, దైవదినం. ఓకే, ఉన్నంతలో నోహిని అని అయితే రేపు గట్టిగా ఎంజాయ్ చేస్తాం. ఓకేనా? మా ఇద్దరం ఫుల్గా తిరిగేస్తాము, ఎంజాయ్ చేసేస్తాం. ఇంకా ఇది మా లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్స్ మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.